గతంలో కలెక్టర్ స్థాయి అధికారులు చెప్పినా పెన్షన్ మంజూరు కాని స్థితి నుంచి నేడు మంత్రి లేదా ఎమ్మెల్యే ఏ నాయకుడితో సంబంధం లేకుండా కేవలం అర్హత కలిగి ఉంటే వాలంటీర్ ద్వారా పెన్షన్ మంజూరు చేసే సౌలభ్యం కలిగించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ జడ్పీటీసీ సభ్యుడు బందల వెంకటశేషయ్యతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా నూతనంగా మంజూరైన 350 పింఛన్లను ఆయా లబ్దిదారులకు మంత్రి కాకాని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని చెప్పారు. గత ప్రభుత్వాలలాగా ఓట్ల కోసం కాకుండా వృద్ధులు వికలాంగులు వితంతువుల కష్టాలను చూసి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి ఎంపీటీసీ సభ్యులు నవీద్ బాషా వెంకటేశ్వర్లు పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి నిన్నటి వరకు 7340 కుటుంబాలకు పెన్షన్ ఇచ్చాం. ఈ రోజు 350 కుటుంబాలకు అదనంగా ఇస్తున్నాం. 7690 కుటుంబాలకి దాదాపుగా ఒక నెలకి గత ప్రభుత్వంలో మొత్తం నియోజకవర్గానికి మొత్తం కలిపి 3 కోట్ల రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి ఈ ఒక్క మండలానికి సంబంధించి ఈ రోజు నెలకి 2 కోట్ల 20 లక్షల రూపాయల పెన్షన్ ఈ రోజు మనకు విడుదల చేసి పంపిణీ చేస్తున్నాం అని చెప్పి అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో పరిపాలన చూశాం, తెలుగుదేశం హయాంలో పరిపాలన ఏ విధంగా ఉండేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినా ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి, నాకున్నటువంటి అనుభవం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి నాకు పెన్షన్ లేదు అంటే నడవలేడు దూగాడలేడు పాక్కుంటూ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి అయ్యా నా దీన స్థితిది వికలాంగుల పెన్షన్ ఇప్పించండి అంటే ఆ రోజు 1000 రూపాయలు ఇచ్చేటువంటి వాడు పెన్షన్, చంద్రబాబు 1500 ఇస్తాను దివ్యాంగులకు అని చెప్పి 80% దాటితేనే దివ్యాంగులకు 1500 ఇస్తానని చెప్పాడు. అధికారుల దగ్గరికి పోతే ఎంత దారుణం అంటే 79% వేసేవాళ్ళు, అంటే ఆ 1% ఉన్నా సరే వేస్తే ఆ 500 రూపాయలు పాపం ఆ దివ్యాంగులకి అదనంగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 1000 రూపాయలకు తగ్గించడానికి 79% వేసి కాగితం ఇచ్చేసేవాడు. అంటే 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు, 1500 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆ 1000 రూపాయల పెన్షన్ కోసమే ఆ పిల్లవాడు పాక్కుంటూ వెళ్తే సదరం సర్టిఫికేట్ ఉంది అన్ని ఉండే, కానీ జన్మభూమి కమిటీ సభ్యులు మేము ఇవ్వము అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ దగ్గరికి మొరపెట్టుకుంటే జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి ఇదిగో ఇతని పరిస్థితి దుర్భరంగా ఉంది మీరు పెన్షన్ ఇవ్వండి అని చెప్తే ఎంపీడీఓ గారు నా దగ్గరికి పంపిస్తే నేను ఇస్తానని చెప్పి ఎంపీడీఓ దగ్గరికి వెళ్తే ఆ ఎంపీడీఓ ఆ జన్మభూమి కమిటీ సభ్యుల్ని బతిమాలింది, అయ్యా ఇతనికి పెన్షన్ ఇవ్వండి మా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి నన్ను చూసేనా మా కలెక్టర్ గారు చూసేనా ఒక పెన్షన్ ఇవ్వండి అంటే ఆ జన్మభూమి కమిటీ సభ్యుడు చెప్పినటువంటి మాట నేను ఆ దారిలో పోతుంటే నన్ను చూసి వీడు జై జగన్ అన్నాడు కాబట్టి వీడిగ్గా పెన్షన్ ఇవ్వడానికి లేదు నేను ఇవ్వడానికి ఒప్పుకోను అంటే జై జగన్ అన్నాడు కాబట్టే పెన్షన్ ఇవ్వడానికి లేదు ప్రభుత్వ సొమ్ము అని చెప్పి మాట్లాడి పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొడితే మరలా పాపం తిరిగి ఆ దివ్యాంగుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ గారు ఎంపీడీఓని అడిగితే నేను చాలా దూరం బతిమాలాను అయినా కూడా ఇవ్వడానికి కుదరదన్నారు జన్మభూమి కమిటీ సభ్యులంటే జిల్లా కలెక్టర్ ఆ రోజు చెప్పినటువంటి మాట నువ్వు ఏదో ఒక విధంగా జన్మభూమి కమిటీ సభ్యుల్ని బతిమాలితే తప్ప నీకు పెన్షన్ రాదు అని చెప్పి జిల్లా కలెక్టర్ పంపించినటువంటి నేపథ్యాన్ని తెలుగుదేశం పాలనలో చూశాం. ఒకటి లేదు కాబట్టి నేను చాలా అనుభవం ఉన్నటువంటి వాడిని, ఈ రాష్ట్రం అంధకారం అయిపోయింది అపులమయం అయిపోయింది కరోనా కష్టకాలంలో పిల్లలు స్కూల్కు పోకపోతే అమ్మోడి డబ్బులు వేశాడు అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. తీరా ఎన్నికల దగ్గరకు వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడానికి తప్పుపడినటువంటి చంద్రబాబు ఈ రోజు ఏమంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బటన్ నొక్కితే 3 బటన్లు నొక్కుతాను నా ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబుకి జ్ఞానోదయం అవుతుంది, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కరెక్ట్ అని చెప్తాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఓట్లు వేయించుకుని మాట మీద నిలబడేటువంటి తత్వం ఏ రోజు చంద్రబాబుకి లేదు కాబట్టి మరలా జనాన్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తాడు. రాష్ట్ర చరిత్రలో మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే ఒక మాట ధైర్యంగా చెప్పేటువంటి వాడు మన ముఖ్యమంత్రి ఒకే ఒక మాట చెప్తున్నాడు సభలో, మీ కుటుంబాలకి నా ద్వారా మేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి గతంలో కన్నా అని చెప్పి అడగగలిగినటువంటి ధైర్యం సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, నాకు బలం లేదు, పవన్ కళ్యాణ్ బలం లేదు, బీజేపీకి బలం లేదు, మనం ముగ్గురం కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి తప్ప మనం ముగ్గురం ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేం, ప్రజల మద్దతు లేదు కాబట్టి మనం అందరం కూడగట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే వ్యత్యాసం గమనించండి.
నా ఒక్కనే చూసి నా పరిపాలన చూసి ఓటు వేయండి అనేవాడు ఒకడు ముగ్గురం కలిసి ఒకడు ఓడిద్దాం అనుకునేటువంటి వాడు మిగతా వాడు అంటేనే దాని అర్థం ప్రజల్లో పరపతి లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనం ముగ్గురు మూడు ప్రాంతాలకు పోయి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం జగన్మోహన్ రెడ్డి గారి మీద పత్రికలు రాయించడం ఏదో ఒక విధంగా ప్రజలను నమ్మించడం ఓట్లు తండుకొని ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఆనవాయితీ కాబట్టి ఓట్లు తండుకున్న తర్వాత మోసం చేయడం అనేటువంటిది ఆ ఆనవాయితీని కొనసాగిస్తే సరిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కపట ప్రేమ ఒలకబోస్తూ ఈరోజు సాధారణంగా మనం చూస్తాం సంవత్సరానికి ఒకసారి పకటి వేషగాళ్ళు వస్తారు రకరకాలైన పద్యాలు పాడతారు రకరకాలైన వేషాలు పెడతారు ఆలరిస్తారు ఆ తర్వాత చందాలు బుక్కు తీసుకొస్తారు ఏదన్నా పదవి పరిస్థితి దండుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ పగటి వేషగాళ్ల బ్యాచ్ ప్రారంభమైంది ఎన్నికలు వచ్చాయి కాబట్టి అందుకని ఇప్పుడు రకరకాలైనటువంటి పాటలు రకరకాలైనటువంటి పద్యాలు చంద్రబాబు నాయుడు ఒక పక్క మైకి తగిలించుకోవడం చంద్రబాబు నాయుడు కొడుకు గ్రామాలు తిరగడం స్థానికంగా ఉండేటువంటి నాయకులు పాపం ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఒలకపోయడం అందరి దగ్గరికి వచ్చి ఆ పగటి వేషగాళ్ల పని కూడా ఏంటంటే రేపు ఎన్నికల్లో ఓట్లు పెంచుకొని ఓడితే ఫలాన్ని చెంతకిస్తారు గెలిస్తే మరలా అధికారం అనుభవించుకుని అవినీతికి పాల్పడి దోచుకుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వాళ్ళు ఈరోజు మన దగ్గరికి పకట వేషగాళ్ల రూపంలో వస్తున్నారు అనేటువంటిది మీరు గమనిస్తే సరిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజి లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ